హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో మీకు రైల్వేకి కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనము స్టేషన్ మాస్టర్ ఇంటర్వ్యూ 2019 స్టేషన్ మాస్టర్ మెడికల్ ఇంటర్వ్యూ తీసుకున్నాము. అలాగే మీకు రీసెంట్ వీడియోస్ అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ వీడియోస్ మీకు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. రైల్వేకి మీరు ఓన్లీ ఇక్కడ ఎన్టీపీసీ ఉందని, ఎన్టీపీసీకి మాత్రమే కాదు, రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్ రాసినా, అంటే గ్రూప్ డి రాసినా, ఏఎల్పీ రాసినా, ఆర్ఫీ ఆఫ్ ఎస్ఐ టెక్నీషియన్ ఏదైనా సరే, మీరు ఏ ఎగ్జామ్ రాసినా సేమ్ ఇవే మెడికల్స్ ఉంటాయి, ఇవే ఫార్మాట్స్ ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ ఓన్లీ ఎన్టీపీసీ అని చెప్తున్నామని, ఎన్టీపీసీకే కాదు మీరు రైల్వేలో దేనికి ప్రిపేర్ అవుతున్నా మన ఛానల్ ఉపయోగపడుద్ది, మనం పెట్టిన వీడియోస్ ఉపయోగపడతాయి, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరి మనం 2019 సిరీస్ని అయితే స్టార్ట్ చేశాము. 2019లో అడిగిన 133 సెట్స్ యొక్క సిరీస్ని అయితే చేస్తున్నాము. ఈరోజు మనము జనవరి 4, 2021 ఈవినింగ్ షిఫ్ట్ 40 జీకే బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు టెలిగ్రామ్ ఛానల్ లింకు లేదా వాట్సాప్ ఛానల్ లింకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉండిద్ది, మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ అక్కడ క్లారిఫై చేసుకోవచ్చు. మనకి ఈ షిఫ్ట్లో హిస్టరీ నుంచి 7 క్వశ్చన్లు, జాగ్రఫీ నుంచి 7, పాలిటీ 6, ఎకానమీ 2, ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 2, బయాలజీ 2, సైన్స్ అండ్ టెక్నాలజీ 3, కంప్యూటర్ 3, జీకే 4, కరెంట్ అఫైర్స్ 3. ఈ విధంగా మొత్తము మనకి 40 క్వశ్చన్స్, ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 40 బిట్లు, అంటే 40% మార్క్స్ జీకే మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, మనము లేట్ చేయకుండా చూద్దాము. హిస్టరీ నుంచి ఇది ఫస్ట్ క్వశ్చన్, హూ ఫౌండెడ్ ద మహమ్మద్. నేను ప్రతిరోజు తెలుగులో పెడుతున్నాను, కాకపోతే ఇక్కడ స్లైడ్స్ అనేవి కొంచెం ఎక్కువ రావటం వల్ల నేను ఓన్లీ ఇక్కడ క్వశ్చన్ అనేది ఇంగ్లీష్లో పెట్టాను, బట్ నేను ఎక్స్ప్లెనేషన్ అనేది నేను తెలుగులో చేస్తాను. ఓకేనా, తెలుగు పిల్లలు భయపడమాకండి, నేను మీకు తెలుగులో పూర్తి వివరంగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, ఇబ్బంది ఉండదు. హూ ఫౌండెడ్ ద మహమ్మద్ అండ్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని 1875లో మరి ఏర్పాటు చేయటం జరిగింది. అది తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. అయితే దాని యొక్క ఫౌండర్ ఎవరని అడుగుతున్నారు, దాని యొక్క ఫౌండర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ యొక్క ఫౌండర్. ఈ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీ అనేది మనకి తర్వాత అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. చూద్దాము, ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేస్తే మనకి 1875 ఈ ఇయర్ కూడా అడుగుతాడు, గుర్తుంచుకోండి. మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారా ఏర్పాటు చేయబడింది 1875. తర్వాత దీనిని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా పిలవటం జరుగుతుంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక సామాజిక సేవకుడు, అలాగే జర్నలిస్టు మరియు సోషల్ రిఫార్మర్ అన్నమాట. ఈయన రాసినటువంటి బుక్ అస్బీబ్ ఈ భగవత్ ఈ హింద్. ఈ బుక్ ఎప్పుడు రచించాడంటే 1857 తిరుగుబాటుకు సంబంధించి రచించడం జరిగింది. 1920లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా మార్పు చేయటం అయితే జరిగింది. మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, రెండవ క్వశ్చన్ హిస్టరీ నుంచి, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద రైల్వే ఇంట్రడ్యూస్డ్ బై బ్రిటిష్ ఇన్ ఇండియా ఫర్ ప్యాసింజర్స్. ప్రయాణికుల కోసము బ్రిటిష్ ఇండియాలో రైల్వే ఎప్పుడు స్థాపించబడింది, 1853 కాదు 13 కాదు 15 కాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ బ్రిటిష్ టు ఇండియా, బ్రిటిష్ వాళ్ళు ఇండియాకు చేసినటువంటి అతిపెద్ద ఉపయోగం ఏంటంటే ఈ రైల్వే లైన్లు. అది 1853లో వాళ్ళు ట్రావెలింగ్ పీపుల్స్ అంటే ప్రయాణికులు ట్రావెల్ చేయడానికి ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ అయితే వేయటం జరిగింది. అది ముంబై నుంచి థానే వరకు, ముంబైలో కూడా పర్టికులర్ ప్లేసు పోర్బందర్ నుంచి థానే. ఇది కూడా ఇంపార్టెంటే, ఈ ఇయరు ఇప్పుడు అడిగాడు కాబట్టి మీకు అర్థమైపోయింది ఇది ఇంపార్టెంట్ అని. అలాగే ఎవరి కాలంలో రైల్వేలు ప్రవేశపెట్టబడ్డాయి అంటే లార్డ్ డల్హౌసీ అని ఉంది కదా, రైల్ అనేటువంటిది మనకి ఒక హౌస్ లాగా ఉపయోగపడుద్ది అనుకోండి. ఓకేనా, లార్డ్ డల్హౌసీ కాలంలో. అది డేట్ అడిగితే 16/04/1853 ఇది డేటు.
అలాగే ఎన్ని కిలోమీటర్లు అని కూడా అడిగాడు. ఇటువరకు 34 కిలోమీటర్లు. ఎంతమంది ప్రయాణికులు? 400 మంది ప్రయాణికులు. అయితే లోకోమోటివ్స్ నేమ్స్ ఇటువరకు అయితే అడిగాడు, గుర్తుపెట్టుకోండి, ఒక ఎగ్జాంపుల్ అడిగాడు. ఈ యొక్క లోకోమోటివ్ నేమ్స్ అంటే ఇంజిన్ నేమ్ అండి. మనం ఇంజిన్ని రైల్వే పరిభాషలో లోకోమోటివ్స్ అంటారు. ఓకే, లోకోమోటివ్స్ అంటే ఇంజిన్ మన భాషలో చెప్పాలంటే. ఒకదాని పేరు సాహిబ్, సుల్తాన్, సింధ్. సాహిబ్, సుల్తాన్, సింధ్ ఈ మూడు పేర్లు కూడా మూడు ఇంజిన్ల పేర్లు. అలాగే 13 క్యారియర్స్ ఉన్నాయన్నమాట, అంటే బోగీలు 13 + 3 ఇంజిన్లు, టోటల్గా 16 ఉన్నాయి అన్నమాట. ఓకే, దీన్ని ఆపరేట్ చేసింది గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వే గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మూడవది, ద బులంద్ దర్వాజా అట్ ఫతేపూర్ సిక్రీ వాజ్ ఎరెక్టెడ్ బై అక్బర్ టు సెలబ్రేట్ ఇస్ కాంక్వెస్ట్ ఆఫ్. అయితే అక్బరు ఏ విజయానికి సందర్భంగా ఫతేపూర్ సిక్రీలో బులంద్ దర్వాజాని నిర్మించడం జరిగింది? గుజరాత్పై దాడి చేస్తాడు మన అక్బర్. అక్బర్ దాడి చేసిన తర్వాత దానికి విజయానికి గుర్తుగా ఫతేపూర్ సిక్రీని నిర్మించడం జరిగింది. అక్బర్ బిల్డ్ బులంద్ దర్వాజా టు కమరేట్ ద విక్టరీ ఓవర్ ద గుజరాత్. ఇది డైరెక్ట్ బిట్. ఓకేనా, ఇది డైరెక్ట్ బిట్ గుర్తుంచుకోండి చాలా సార్లు. ఇంకొక విషయం నేను చెప్పే ఈ ఎన్టీపీసీ సిరీస్ అనేవి మీరు సెంట్రల్ ఎగ్జామ్స్ ఏదైతే రాస్తున్నారో అది ఎస్ఎస్సీ అయినా రైల్వేస్ అయినా ఇంకా ఏదైనా సరే మీకు కనుక జీకే టాపిక్ కనుక ఉంటే మన ఛానల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఓన్లీ ఎన్టీపీసీ కోసమే మాత్రమే కాదు ఈ వీడియోస్ చూడాల్సింది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పండి, మీరు ఎస్ఎస్సీకి కూడా ఈ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి, ఖచ్చితంగా ఉపయోగపడతాయి. మీరు ఎస్ఎస్సీలో ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే, సిజిఎల్ అయినా, సిహెచ్ఎస్ఎల్ అయినా, ఎంటీఎస్ అయినా, మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్ రాస్తున్నా సరే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉపయోగపడతాయి. ఓకేనా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ద లా దట్ పర్మిటెడ్ విడోస్ టు మ్యారీ వాజ్ పాస్డ్ ఇన్ ద ఇయర్. విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నాడు. 1856. అదే సతీ యాక్ట్ ఎప్పుడు వచ్చిందో చెప్పండి. సతీ యాక్ట్, ఓకే చూద్దాము. హిందూ విడో రీమ్యారేజ్ యాక్ట్ని 1856లో తీసుకురావటం జరిగింది. ఎవరి కాలంలో? లార్డ్ డల్హౌసీ. రైల్వేలు వచ్చింది లార్డ్ డల్హౌసీ కాలంలోనే. అలాగే వితంతు పునర్వివాహ చట్టం వచ్చింది కూడా డల్హౌసీ కాలంలోనే, పాస్డ్ బై. అలాగే లార్డ్ కానింగ్ కాలంలో పాస్ అయింది. డ్రాఫ్ట్ ఎప్పుడైందంటే లార్డ్ డల్హౌసీ కాలంలో. దీనికి మన ఇండియా తరఫున బాగా ఉపయోగపడినటువంటి వ్యక్తి ఈశ్వర చంద్ర విద్యాసాగర్. ఈయన బెంగాల్లో ఉన్నటువంటి వ్యక్తి, దీనికి ప్రముఖ రోల్ అయితే పాటించాడు. అయితే ఈయనకి విద్యాసాగర్ అనేటువంటి బిరుదు పోర్ట్ విలియం కాలేజీలో ఈయన టీచింగ్ చేసేవాడు అన్నమాట. పోర్ట్ విలియం కాలేజీలో ఈశ్వర చంద్ర గారు టీచింగ్ చేసేవాళ్ళు. ఈయన టీచింగ్ క్వాలిటీస్ నచ్చి ఆయనకి విద్యాసాగర్ అనేటువంటి బిరుదుని, ఇది బిరుదు విద్యాసాగర్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అనేది బిరుదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ జామా మసీద్ ఆఫ్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీదు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అన్నాడు. 1656. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే 1656 అని రాస్తే కొంతమంది గుర్తుండకపోవచ్చు. జామా 1656. ఓకే, ఇలా రాసుకోవటం వల్ల కొంచెం కూడలాగా ఉండిద్ది. ద జామా మసీద్ ఆఫ్ ఢిల్లీ కన్స్ట్రక్టెడ్ 1950లో ప్రారంభమైంది. అంటే 6 సంవత్సరాలు కన్స్ట్రక్ట్ చేయబడింది. ఎవరి కాలంలో నేను అడుగుతాడు, జామా మసీద్ కట్టించింది ఎవరు? షాజహాన్. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్టే. ఇట్ ఈజ్ నౌన్ యాజ్ ద మసీద్ ఈ జహనుమా. డినోట్స్ ద నొటేషన్ కాంకరింగ్ ద ఓల్డ్ వరల్డ్. ఇది ఎందుకు కట్టించారంటే ప్రపంచ విజేతగా గుర్తింపు కోసము ఇది కట్టించడం జరిగింది. దీనికి 4 గేట్లు 4 పిల్లర్లు 2 టవర్స్ అయితే ఉంటాయంట. దీన్ని కట్టింది రెడ్ స్టోన్ మరియు మార్బుల్తో కట్టారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎమినెంట్ సోషల్ రిఫార్మర్ అంటే ప్రఖ్యాతి సామాజిక శాస్త్రవేత్త
ఉమెన్స్ ఎడ్యుకేషన్ యాక్టివిస్ట్ పండిత్ రమాబాయ్ సరస్వతి వాజ్ ద గ్రేట్ స్కాలర్ ఆఫ్ ఎందులో ఈమె పండితురాలు అని అడుగుతున్నాడు. సంస్కృతంలో పండితురాలు కాబట్టి పండిత రమాబాయి సరస్వతి అంటాము. పండిత రమాబాయి అనేటువంటి వ్యక్తి 1858 మహారాష్ట్రలో పుట్టారు. అంటే మనకెప్పుడు సిపాయి తిరుగు రివోల్ట్ తర్వాత పుట్టారనమాట. ఈమె సాంస్కృతి హోల్డరు, అలాగే ఉమెన్ రైట్స్ కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈమె శారదా సదన్ ముంబైలో స్టార్ట్ చేశారనమాట. ఈమెకి కైజర్ ఏ హిందూ అనే మెడల్ కూడా ఇవ్వటం జరిగింది. ఎప్పుడు 1919లో ఇవ్వటం జరిగింది, బ్రిటిష్ కొలోనియల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఈమెకి అవార్డు అయితే వచ్చింది, గుర్తుంచుకోండి. మన గాంధీ గారికి కూడా ఈ అవార్డు ఉంది. అలాగే ఇప్పుడు ఈమె పండిత రమాబాయి గారికి కూడా కైజర్ ఏ హిందూ అవార్డు కూడా ఉంది. పాలిటీ నుంచి 6 క్వశ్చన్లు అయితే రావటం జరిగింది. చూద్దాము, హౌ మెనీ మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ద లోక్సభ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి? ఆంగ్లో ఇండియా కమ్యూనిటీ నుండి లోక్సభకి రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారని అడుగుతున్నాడు. ఇది ఇటువరకు బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడైతే ఇంకా అడగకపోవచ్చు, ఇప్పటి నుంచి అడగకపోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను రెడ్ మార్క్ ఇచ్చా కదా, ఇది అడుగుతారు. ఇటువరకు ఇద్దరిని నామినేట్ చేసేవాళ్ళు. చూద్దాము, మనకి లోక్సభలో సీట్లు ఇప్పుడు ప్రజెంట్ అయితే 552 మంది, మనం చెప్పుకునేది 552 మంది మ్యాక్సిమం సీట్లు అయితే ఉండటం జరిగింది. అందులో స్టేట్స్ నుంచి 530 సీట్లు ఫిల్ అవుతాయి. యునైటెడ్ టెరిటరీ నుంచి 20, ఆంగ్లో ఇండియన్స్ ఇద్దరిని నామినేట్ చేస్తారు. ఓకేనా, అది కూడా ప్రెసిడెంట్. అయితే దీన్ని నామినేషన్ని అబాలిష్ చేశారనమాట. ఎప్పుడు 104వ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆంగ్లో ఇండియన్స్ ఇంకా ఈ కమ్యూనిటీ అనేది లేదు మన ఇండియాలో, ఇంకా వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వవలసిన పని లేదు అన్నట్లుగా దాన్ని రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ద రైట్ టు ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ అంటే విద్యా హక్కు చట్టము ఎప్పుడు పార్లమెంట్లో పాస్ అయింది అని అడుగుతున్నాడు. 2010లో. అయితే ఎప్పుడు యాక్ట్ అయిందంటే 2010లో, అంటే 2010లో ఇది యాక్ట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ అయింది. ఓకే, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ పాస్డ్ ఇన్ 2009. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ వచ్చి ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 21A పొందుపరచడం జరిగింది. దీనికి రాజ్యాంగ సవరణ చట్టం 8వది కామెంట్ చేయండి. ఓకేనా, 8వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ఈ విధంగా చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్లీ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ 8th షెడ్యూల్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఏ షెడ్యూల్లో మనకి లాంగ్వేజెస్ ఉంటాయి అని కూడా చాలా సార్లు అడిగాడు. 8వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి. అలాగే 8వ షెడ్యూల్లో ఎన్ని ఉంటాయని చాలాసార్లు అడిగాడు, ఇది కూడా ఇంపార్టెంటే. 22 ఉంటాయి. ఓకేనా, మీరు ఎస్ఎస్సిలో గమనించినట్లయితే ఈ బిట్టు ఎవ్రీ క్వశ్చన్స్లో వచ్చింది, ఎవ్రీ ఇయర్ వచ్చింది, అలాగే ఎవ్రీ టైప్ ఆఫ్ ఎగ్జామ్లో, అంటే ప్రతి ఎగ్జామ్లో కూడా రావటం జరుగుతుంది. మనకి ఆర్టికల్ 341లో మనకి ఈ యొక్క 22 లాంగ్వేజెస్ గురించి అయితే చెప్పటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఆన్ నవంబర్ 2020, వేర్ ఈజ్ ఇండియాస్ న్యూయెస్ట్ హైకోర్టు బిల్డ్? 2020 ప్రకారము కొత్తగా ఏర్పాటు చేయబడిన హైకోర్టు ఎక్కడ నిర్మించారని అడుగుతున్నాడు. మన అమరావతి, ఇది మన ఏపీ కరెంట్ అఫైర్స్ బిట్టు. ఓకేనా, అప్పట్లో అడిగిన ఏపీ కరెంట్ అఫైర్స్ బిట్టు కాబట్టి ఏపీ కరెంట్ అఫైర్స్ కూడా మనం మీరు చదువుకోవటం బెస్ట్. ఓకేనా, రైల్వే కదా, సెంటర్ ఎగ్జామ్స్ కదా అని ఉండొద్దు. అంటే జస్ట్ బేసిక్ మీరు తెలుసుకున్నా సరిపోయిద్ది. ఓకే, మన అమరావతి కొత్త హైకోర్టు, న్యూయెస్ట్ హైకోర్టు ఈజ్ అమరావతి హైకోర్టు బిల్డ్ ఆఫ్టర్ తెలంగాణ వాజ్ సపరేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ నుంచి సపరేట్ అయిన తర్వాత మనకి అమరావతిలో నేలపాడు వద్ద కట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంటిన్యూ టు బి యూజ్డ్ ఫర్ అఫీషియల్ పర్పస్ ఆఫ్ యూనియన్ వయా సెక్షన్ 3 అఫీషియల్ లాంగ్వేజ్ యాక్ట్. అయితే ఈ యొక్క యాక్ట్ని ఎప్పుడు ఫోర్స్లోకి తీసుకొచ్చారు? మనకి చట్టాలు అనేటువంటివి
చట్టాలు ఏ సంవత్సరంలో చేశారు, ఎప్పుడు అమలు చేయబడ్డాయి, అమలు ఒకటి ఎప్పుడు చేశారు, చట్టాన్ని ఎప్పుడు చేశారు. ఈ చట్టాన్ని ఏది అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ని 1963లో చేశారు, కానీ దీని యొక్క అమలు 1965లో వచ్చింది. కాబట్టి గుర్తించండి, చట్టం చేసింది 1963, చట్టాన్ని అమలు చేసింది 1965. మనకి ఇక్కడ ఏమని అడిగాడు, విచ్ కమింగ్ టు ఫోర్స్ అంటే దాని అర్థం ఏంది, ఎప్పుడు అమలు చేశారని అర్థము. ఓకే, యాక్ట్ ఎప్పుడు చేశారంటే ఎనాక్టెడ్ 1963. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి ఫాముడ్. మనకి గాంధీ స్మృతి అండ్ దర్శన్ సమితి ఎప్పుడు ఫామ్ అయిందని అడుగుతున్నాడు. 1984 సెప్టెంబర్, ఓకే, 1984 సెప్టెంబర్లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేయటం జరిగింది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఫాస్టర్ ద ప్రొలిఫరేషన్ ఆఫ్ గాంధియన్ ఫిలాసఫీ అండ్ పాలసీస్. గాంధీ యొక్క ఫిలాసఫీని అతని యొక్క పాలసీస్ని మనం అమలు చేయటమే యొక్క దీని యొక్క ముఖ్య ఉద్దేశము. నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రఫీ నుంచి 7 క్వశ్చన్లు రావటం జరిగింది. ద సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. మన ఇండియన్ టెరిటరీ యొక్క మనకి సదరన్ పోస్ట్ ఉంటుంది కదా, ఇలా అండమాన్ అండ్ నికోబార్, ఈ విధంగా ఇవన్నీ కూడా మన ఇండియాలోకి వస్తాయి కదా. ఇది మనకి శ్రీలంక, ఇది అండమాన్ అండ్ నికోబార్, ఈ విధంగా ఉంటుంది కదా. మనకి సదరన్ మోస్ట్ టిప్ అంటే ఇక్కడ ఇందిరా పాయింట్ వచ్చింది, దాన్నే ఇందిరా పాయింట్. ఓకే, అయితే సదరన్ టిప్ ఇన్ మెయిన్ ల్యాండ్ అంటే మట్టికి మనకి కన్యాకుమారి వచ్చింది. చూద్దాము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్కి వెళ్తే, ఇప్పుడు మనం ప్లస్ మైనస్ ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అనుకుంటే మనకి నార్త్ సైడ్ ఏముండిద్ది, ఇందిరా కాల్, అది ఎక్కడ ఉంది, లడక్లో ఉంది. ఇందిరా కాల్ అనేది లడక్లో ఉంది. సదరన్ మోస్ట్ పాయింట్ అంటే ఇందిరా పాయింట్, దీన్నే మనము పిగ్మోలియన్ పాయింట్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది, గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఉండటం జరిగింది. కానీ సదరన్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియాస్ మెయిన్ ల్యాండ్ అని అడిగితే మాత్రం మనకి ఇక్కడ తమిళనాడులో ఉన్న కన్యాకుమారి, దాన్నే కేప్ ఆఫ్ కెమరూన్ అంటారు. కేప్ ఆఫ్ కెమరూన్ లేదా కన్యాకుమారి రెండింటిలో ఏదైనా అడుగుతాడు. మనకి ఈస్ట్ అంటే తూర్పు సైడ్ ఉన్నది ఏంది, కిబూతు. ఇది అడిగాడండి, ఇది ఆల్రెడీ అడిగాడు, మనం రీసెంట్గా చెప్పుకున్నాం కూడా, కిబూతు. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్. వెస్ట్రన్ మోస్ట్ అంటే మనకి పశ్చిమ వైపు ఉంది ఏంటిది, గౌర్మోతా లేదా సర్క్రీక్, గుజరాత్, సర్క్రీక్ రేఖ లేదా గౌర్మోతా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈజ్ రన్నింగ్ బిట్వీన్ అని అడిగాడు. అంటే వేటి మధ్య రెండవ వందే భారత్ రైలు మరి తిరుగుతుందంటే, న్యూఢిల్లీ నుంచి కత్రా, మనకి జమ్మూ కాశ్మీర్లో ఉండిద్ది. ఓకే, ఈ విధంగా ఇది ఢిల్లీ అనుకుంటే ఇది కత్రా, జమ్మూ కాశ్మీర్, వీటి మధ్య ప్రయాణం చేసిద్ది అన్నమాట. ఇది కత్రా, ఇది ఢిల్లీ. అయితే ఈ వందే భారత్కి ఎక్స్ప్రెస్కి ఉన్న మరో పేరే ట్రైన్ 18, దీన్నే T18 అంటారు. ఇండియాస్ ఫస్ట్ ఇంజిన్లెస్ ట్రైన్ అనమాట, ఇంజిన్ లేనటువంటి ఫస్ట్ ట్రైను. దీనికి ఇంజిన్ ఉండదు, కాకపోతే మోటార్ ఉండిద్ది. ఓకే, ఫస్ట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది ఢిల్లీ నుంచి వారణాసి, ఓకే, ఢిల్లీ నుంచి వారణాసి, ఉత్తరప్రదేశ్, ఇక్కడ హర్యానా లేదా ఢిల్లీ. సెకండ్ది అయితే న్యూఢిల్లీ నుంచి కత్రా. ఈ రెండు బిట్లు కూడా అప్పుడు చాలా పాపులర్, ఓకేనా, ప్రతి ఎగ్జామ్లు అడిగాడు ఆ టైంలో. అయితే మనం వీటిని ఎందుకు తీసుకొచ్చాము, అలాగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇంకా మనము 75 వందే భారత్ ట్రైన్స్ని అయితే ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి మనకు స్వాతంత్రం వచ్చి, ఎన్ని ట్రైన్స్, 75 సంవత్సరాలు అవుతుంది కాబట్టి 75 ట్రైన్స్, దాని యొక్క ఇనిషియేటివ్ని ఏమంటారు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంలో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మనకి జాగ్రఫీలో జనాభా అనేటువంటి టాపిక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇండియా యొక్క సక్సెస్ రేషియో 2011 ప్రకారం, 2011 జనాభా లెక్కల ప్రకారము ఒకనా సక్సెస్ రేషియో లింగ నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. 940 యాక్యురేట్గా చెప్పాలంటే 943. దీన్నే మనం జీరోస్ సింపుల్గా జీరోస్ చేసి చెప్పాడు. అకార్డింగ్ టు
2011 జనాభా లెక్కల ప్రకారము హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ స్టేట్స్ ఎక్కడ ఎక్కడ అడిగితే కేరళ ఇది ఈ నెంబరు ఇది అడిగాడు. మీకు ఇంకొక పాయింట్ చెప్తాను, మనకి జాగ్రఫీలోనే మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్ తీసుకున్నా రైల్వే ఎగ్జామ్ తీసుకున్నా ది టాప్ మోస్ట్ ఓకేనా హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్ ఏంటంటే జనాభా. మీరు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ తీసుకున్నా సరే మీరు సెంట్రల్ ఎగ్జామ్స్లో జనాభా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఓవరాల్గా మీకు 30 షిఫ్ట్లో మనకి ఒక 150 బిట్లు కనుక ఇవి వచ్చిననుకుంటే సెన్సస్ నుంచి మీకు ఈ 150 బిట్లు 30 నుంచి 35 బిట్లు కేవలం జనాభా అనే చాప్టర్ నుంచే ఇస్తాడు. మినిమం 30 బిట్లు అంటే ప్రతి షిఫ్ట్లోనూ మీకు జనాభా చాప్టర్ నుంచి తగిలిద్ది ఎస్ఎస్సిలో. కాబట్టి ఎస్ఎస్సి వాళ్ళు అస్సలు వదలొద్దు ఈ చాప్టర్ జనాభా అనే చాప్టర్ ఓకేనా. మనకి ఇక్కడ మీకు ఏదైతే మెన్షన్ చేశానో ప్రతి పాయింట్ కూడా ఈ నెంబరు కూడా అడిగాడు కేరళ. అలాగే మన ఏపీది కూడా అడిగాడు, ఏపీ కూడా సెకండ్ ప్లేస్లో ఉండేది. అదే లోయెస్ట్ అయితే ఎక్కడ హర్యానాలో 879 ఈ నెంబర్ అడిగాడు, ఇది కూడా అడిగాడు. మనకి లోయెస్ట్ ఎక్కడ యూనియన్ టెరిటరీస్లో డామినెంట్ అయ్యో యూనియన్ టెరిటరీస్లో ఎక్కువ ఎక్కడ పుదుచ్చేరి ఓకే. అలాగే ఈ సెన్సస్ ప్రకారము ఇండియా మొత్తం కూడా 943. ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు జరిగినాయి 1872 లార్డ్ మేయో కాలంలో అయితే జరగటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ వాజ్ ద ప్రాజెక్ట్ టైగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా ఎప్పుడు తీసుకొచ్చారంటే 1973. మీరు ఏం చేస్తారంటే చట్టాలు చదువుకోండి, అలాగే ఈ ప్రాజెక్టులు ఓకేనా, ప్రాజెక్ట్ ఎలిఫెంటా, ప్రాజెక్ట్ టైగరు ఓకేనా, అలాగే మనకి ఎన్విరాన్మెంట్ యాక్ట్ ఎప్పుడు చేశారు, నేషనల్ పార్కులను ఎప్పటి నుంచి ప్రకటన చేశారు, ఈ విధంగా చట్టాలు అనేవి చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఓకేనా, ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ప్రకారము అప్రాక్సిమేట్గా ఎన్ని కిలోమీటర్ల వరకు మనకి ఈ ఇన్లాండ్ వాటర్వేస్ ఉన్నాయి, మన ఇండియాలో ఎన్ని కిలోమీటర్ల వరకు మనకి నదీ ప్రవాహ మార్గాలు ఉన్నాయంటే 14,500 వరకు నదీ ప్రవాహక మార్గాలు ఉన్నాయి ఓకేనా. మనం చదువుకుంటాం కదా జాగ్రఫీలో మనకి రవాణా అనే చాప్టర్ నుంచి అయితే రావటం జరిగింది, రవాణా అనే చాప్టర్ నుంచి. ద టోటల్ లెంత్ ఆఫ్ ఇన్లాండ్ వాటర్వే 14,500 కిలోమీటర్లు. మనకి నేషనల్ వాటర్వే యాక్ట్ ఎప్పుడు చేశారంటే 2016. మనకి ఎన్నోన్ని నేషనల్ వాటర్వేస్ ఎన్నున్నాయి అంటే 1 నుంచి 111 వరకు ఉండటం జరిగింది ఓకే. మీరు ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, నేషనల్ వాటర్వే ఎక్కడి నుంచి అక్కడ దాకా, నేషనల్ వాటర్వే 2 ఎక్కడ ఉంది, వాటర్వే 3 ఎక్కడ ఉంది, మనకి అలా మెయిన్గా 7 దాకా అడుగుతాడు, 1 నుంచి 7 దాకా మెయిన్గా చదువుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మనకి సాంబార్ లేకు ఎక్కడ ఉంది అంటున్నాడు, సాంబారు లేకు. మనకి సాంబారు లేక్ అంటే మనకి రాజస్థాన్ రాజ్యం గుర్తుకు రావాలి, ఇక్కడ రాజస్థాన్ ఓకేనా, రాజస్థాన్లో ఉంది మనకి సాంబార్ లేకు. ఎక్కడ ఉంది, రాజస్థాన్లో ఉంది. ఈ సాంబార్ దీన్ని రామ్సార్ సైట్కి ఎప్పుడు గుర్తించారంటే 1990 సాంబార్ లేక్ని రామ్సార్ సైట్ చేయడం జరిగింది. అలాగే మన ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఎక్కడుందన్నా కానీ రాజస్థాన్లో, అది ఏంటిదన్నా కానీ సాంబార్ లేకే. అదే మంచినీటి సరస్సు ఎక్కడుంది, ఊలార్ సరస్సు ఎక్కడుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ జీలం నదిపై ఉంది. ఈ 3 బిట్లు కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఈ 3 పేర్లు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, హూఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని చెప్పుకుంటారు, వర్గీస్ కురియన్. మనము రీసెంట్గా వీడియోస్ చేయడం జరిగింది మన ఛానల్లో, రీసెంట్గా వీడియోస్ చేసామండి, చూడండి అక్కడ, ఇదిగోండి చూడండి, రెవల్యూషన్స్ ఇన్ అగ్రికల్చర్ అనే వీడియో చేసాము. ఈ వీడియో మీరు టైప్ చేయటం ద్వారా మనకి ఈ రెవల్యూషన్స్ మీద ఏ క్వశ్చన్లు, ఇప్పుడేమో అడిగాడు వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అని అడిగాడు కదా, సేమ్ అలాగే రెవల్యూషన్స్ మీద ఇటువరకు మనకి ఏమేమి క్వశ్చన్లు వచ్చినాయి అనేది ఓవరాల్గా మనం అయితే ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్, ఒక్క నిమిషం,
మనము రీసెంట్గా ఈ వీడియోస్ని అయితే చేయటం జరిగింది. చూడండి మనకి మ్యాక్స్ బిట్స్ అయితే మ్యాక్స్ బిట్స్ కూడా మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము. ఓకే నెక్స్ట్ మరి ఏ జోన్కి అప్లై చేసుకుంటే మంచిది, సికింద్రాబాద్ జోన్కా మరి ముంబై జోన్కా అనే వీడియో కూడా చూసాము. అసలు కట్ ఆఫ్లు ఎక్కడ ఎక్కువ ఉంటాయి, సికింద్రాబాద్ జోనా ముంబై జోనా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ముంబై జోన్కి కానీ ముంబై జోన్కి కానీ కలకత్తా జోన్కి కానీ పెట్టుకుంటే మనకి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ త్వరగా దొరుకుతారా, అసలు తెలుగు స్టూడెంట్స్కి ఉన్న డౌట్ లేనిది ఈ వీడియోస్ కూడా చేసాము. ఇంకా ఆ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే సిబిటీ 1 ఎగ్జామ్ ఎక్కడ ఉండేది, CBT 2 2019లో ఎలా జరిగినాయో దాని ప్రకారం నేను చెప్పాను. మీకు ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది, డ్యూటీ, మెడికల్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, టైపింగ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఓకే మీరు ఎక్కడ అప్లై చేస్తే మంచిదో కూడా నేను చెప్పాను. ఇంకా ఓకే మీకు అలాగే నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మనం 1 ఇయర్ అయితే ఒక గంట అయితే వీడియో అయితే చేశాను, పూర్తిగా ఎక్స్ప్లనేషన్ చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి ఈ వీడియోస్ అన్నీ కూడా. ఓకే మనం మరలా క్లాస్లోకి వెళ్దాం. ఓకే మనకి వర్గీస్ కురియన్ గారు మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్తాము, ఇతన్నే ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అని కూడా చెప్తాము. ఈయన తీసుకొచ్చినటువంటి ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ఫ్లడ్. ఆపరేషన్ ఫ్లడ్ అనేది దేనికి సంబంధించింది, పాల ఉత్పత్తికి సంబంధించి. అలాగే వరల్డ్స్ లార్జెస్ట్ అగ్రికల్చర్ డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆపరేషన్ ఫ్లడ్డే. వైట్ రెవల్యూషన్ మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1970లో స్టార్ట్ అయ్యింది. అలాగే వరల్డ్ మిల్క్ డేని మనం ఎప్పుడు జరుపుకుంటామంటే జూన్ ఒకటి. అలాగే వర్గీస్ కురియన్ యొక్క బర్త్డేని మనం ఎప్పుడు జరుపుకుంటాము, ఈయన బర్త్డే అడుగుతాడు, బర్త్డే ఆ డేట్ మీరు కామెంట్ చేయండి. ఓకే అయితే జూన్ ఒకటిని మిల్క్ డేగా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము, 2001. అయితే దీన్ని ప్రకటించినటువంటి ఆర్గనైజేషను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎకానమీ నుంచి 2 బిట్లు రావటం జరిగింది, విచ్ బాడీ రికమెండ్స్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫర్ క్రాప్స్. ఇప్పుడు మనకి బియ్యం మినిమం 1500 రూపాయలు, ఓకేనా, ఏది క్వింటా బియ్యము క్వింటా మినుములు 2000 రూపాయలు. ఇలా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ని మనకి లెక్కగట్టేది ఎవరు, లెక్కించేది ఎవరు, లెక్కగట్టి ప్రకటించేది ఎవరు అంటే సిఎస్ఈపి అనగా కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఓకేనా, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వాళ్ళు ఏం చేస్తారు, మినిమం సపోర్ట్ ప్రైస్ని అయితే ప్రకటించడం జరుగుతుంది. ఈ బాడీ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కింద ఈ బాడీ వర్క్ అవడం జరుగుతుంది. ఈ యొక్క ఎంఎస్పి అనేది ఎన్ని క్రాప్స్కి మ్యాండేటరీ చేశారంటే 22 రకాల పంటలకి వీళ్ళైతే మరి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్ని అయితే ప్రకటిస్తారు. అందులో షుగర్ కూడా ఉండిద్ది, షుగర్ కూడా ప్రకటిస్తారు. 7 రకాల పంటలు, 5 రకాల పల్సెస్ అంటే పప్పు ధాన్యాలు, 7 రకాల ఆయిల్ సీడ్స్, 4 రకాల కమర్షియల్ క్రాప్స్కి అయితే వీళ్ళు మినిమం సపోర్ట్ ప్రైస్ని ప్రకటించడం జరుగుతుంది. రెండవది మనకి ఎకానమీ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఎప్పుడు స్టార్ట్ చేశారు, 1935 ఏప్రిల్లో. అలాగే దీని యొక్క కమిషన్ ఏర్పాటు చేయడానికి మరి కమిషన్ ఏర్పాటైంది కదా, ఆ కమిషన్ నేమ్ మీరు కామెంట్ చేయండి. అలాగే దీనిని ఎప్పుడు జాతీయం చేశారో కూడా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, పాలిటీ నుంచి ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ రావటం జరిగింది, వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ ఫస్ట్ లాకి మరొక పేరు ఏమిటి అంటున్నాడు, దీన్ని జడత్వ నియమము అంటారు, లా ఆఫ్ ఇనర్షియా. ఇనర్షియా అంటే జడత్వము. లా ఆఫ్ ఇనర్షియా అనే మనకి ద ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ అని అడుగుతారు, దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఒక బాడీ లేదా ఒక వస్తువు అనేది విరామ స్థితి గురించి ఇది చెప్తుంది. ఓకేనా, విరామ స్థితిలో ఉన్నప్పుడు ఈ బాడీ ఎలా యాక్ట్ అయ్యిద్ది, దానిపైన ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే బయట నుంచి మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేస్తే అది ఎలా రియాక్ట్ అయ్యిద్దో చెప్పేదే మనకి ఈ యొక్క లా ఆఫ్ ఇనర్షియా. అలాగే సెకండ్లో రెండవ లా ఆఫ్ న్యూటన్
నియమం ఏం చెప్తుందంటే, ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ బాడీ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్. అంటే ఫోర్స్, మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ అనేది దాని యొక్క మాస్కి మరియు దాని యొక్క యాక్సలరేషన్కి, మాస్కి మరియు యాక్సలరేషన్కి సమానంగా ఉండిద్ది. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోండి. మనకి ఫిజిక్స్లో క్వశ్చన్స్ ఇస్తాడు రైల్వేలో, అంటే ఒక 500 కేజీల ఒక కార్ ఉంది, 500 కేజీల ఒక కార్ ఉంది, దానిపైన ఒక 10 న్యూటన్ల ఫోర్స్ని అప్లై చేస్తే అది ఎంత యాక్సలరేషన్తో వెళ్తుందని అని అడుగుతాడు. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తాము. అలాగే 3వ న్యూటన్ నియమం ఏం చెప్తుంది, చర్యకు ప్రతిచర్య, యాక్షన్ అండ్ రియాక్షన్ ప్రాసెస్ని చెప్తుంది. ఈ న్యూటన్ 3వ త్రాళ్ నియమ ప్రకారమే మనకి రాకెట్ లాంచింగ్ అయితే జరిగింది, రాకెట్ లాంచింగ్. నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఒక బిట్ అయితే రావటం జరిగింది, అది నోబెల్ గ్యాసెస్ మీద. ఓకేనా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ ఏ నోబెల్ గ్యాస్. మనకి ఆర్గాన్ అనేది నోబెల్ గ్యాస్, నైట్రోజన్ కాదు, ఆక్సిజన్ కాదు, ఫ్లోరిన్ కాదు. మనకి నోబెల్ గ్యాసెస్ ఏమేమి ఉన్నాయి, ఆర్గాన్, నియాన్, హీలియం, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. ఈ 6 కూడా న్యాచురల్గా మనకి సహజ సిద్ధంగా మనకి దొరుకుతాయి అన్నమాట. అయితే వీటి యొక్క వీటికి ఏముండదు, వీటికి కలరు ఉండదు, వీటికి వాసన ఉండదు, వీటికి టేస్ట్ అంటే రుచి ఉండదు. అలాగే వీటికి ఉండేటువంటిది మోనో అటామిక్ ఉండేది చివరిలో. ఓకేనా, అలాగే వీటి యొక్క షెల్స్ అనేవి పూర్తిగా లేదా, వీటి యొక్క షెల్స్ వేలెన్సీ షెల్ అనేది అంటే చిట్ట చివరి కక్షలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు అనేవి పూర్తిగా కానీ సగం పూర్తిగా కానీ నిండి ఉండిద్ది అన్నమాట. అందువల్ల ఇవి స్థిరంగా ఉంటాయి కాబట్టి వేటితో కూడా రియాక్షన్ అనేటువంటిది జరపదు. నోబుల్ గ్యాసెస్ అనేవి రియాక్షన్ జరపవు. మనకి కెమిస్ట్రీలో నోబుల్ గ్యాసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ రెడ్ యాంట్. ఇది మనకి కెమిస్ట్రీ నుంచి ఒక బిట్ అడిగాడంటే అది యాసిడ్ అండ్ బేసెస్లో. మనకి ఇటువరకు చూసాము HCl యొక్క pH విలువ ఎంత, 2. అలాగే నిమ్మకాయలో ఉండేటువంటి pH విలువ ఎంత, 2. బ్లడ్లో ఉండేది 7.4. మీరు ఈ 0.4 కూడా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా 7 కాదు. మంచినీరు 7. ఓకే, ఈ విధంగా మీరు గుర్తుంచుకోవాలి. అలాగే మనకి దంతాలు, మన యొక్క టీత్స్ అనేవి పుచ్చిపోవటం జరుగుతాయి కదా, అది ఎప్పుడు జరుగుతాయో మీరు కామెంట్ చేయండి. అంటే pH విలువ ఎంత ఉన్నప్పుడు మన యొక్క పళ్ళు, దంతాలు అనేవి పుచ్చిపోవటం స్టార్ట్ అవుతాయి. ఓకే, అయితే ఇక్కడ అడుగుతున్న క్వశ్చన్ చూడండి, రెడ్ యాంట్ అంటే ఎర్రచీమలో ఉండేటువంటి ఆమ్లము, అది కుట్టినప్పుడు మనకి నొప్పి పుట్టిద్ది కదా, అయితే అది మన బాడీలో రిలీజ్ చేసేటువంటి ఆమ్లం ఏంటి, దీన్నే ఫార్మిక్ యాసిడ్. ఇది ఆర్గానిక్ కాంపౌండ్, కెమికల్ ఫార్ములా, దీని యొక్క కెమికల్ ఫార్ములా HCOOH. ఇలా COOH ఉంటే మనం దాన్ని ఆల్కహాల్ అంటాం అనుకుంటాం. ఒకసారి మీరు గమనించండి, ఇది కూడా మనకి ఉండిద్ది. దీన్నే మెథనోయిక్ యాసిడ్ అంటారు. దీనికి ఫార్మిక్ యాసిడ్కి మరొక నేమే మెథనోయిక్ యాసిడ్. దీని యొక్క స్ట్రింగ్ అంటే చివర దాని యొక్క స్ట్రింగ్లో, మరియు ఈ యొక్క మెథనోయిక్ ఆమ్లం అనేది ఎక్కడెక్కడ ఉండిద్ది, చీమకి ఉండిద్ది. అలాగే తేనెతీగలు బీస్ అంటాం కదా, తేనెతీగలు వాటిలో ఉంటాయి. అలాగే మరి తేలు, మనకి ఏదైతే కుట్టినప్పుడు అది ఏదైతే మనకు నొప్పి కలిగిస్తాయో లేదా తిమ్మిరి పుడతాయో వాటి యొక్క చివరిలో ఉండేటువంటిదే ఈ యొక్క ఆమ్లము, ఫార్మిక్ ఆమ్లం లేదా మిథనోయిక్ ఆమ్లము అని చెప్తాము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇది టిష్యూస్, ఇది కణజాలం, తెలుగులో కణజాలం అంటారు, ఇంగ్లీష్లో టిష్యూస్ అనే చాప్టర్ నుంచి రావటం జరిగింది. విచ్ ఈజ్ ద ఫ్యాట్ అకమ్యులేటింగ్ టిష్యూ ఆన్ అవర్ బాడీ. మన బాడీలో కొవ్వులను మరి గ్రహించి నిల్వ చేసేటువంటి ఆ యొక్క కణజాలం ఏంది అని అడుగుతున్నాడు. ఎడిపోజ్ కణజాలము, ఎరియోలేయర్ కణజాలం అయితే కాదు, వ్యాస్కులర్ కాదు,
ఎపిథీలియం కణజాలము కూడా కాదు, ఎడిపోజ్ కణజాలము. ఎడిపోజ్ కణజాలం అనేది మన బాడీలో ఉన్నటువంటి కొవ్వులను గ్రహించి అక్కడ నిలవ చేస్తాయి అన్నమాట. ఈ టిష్యూస్ అనేవి సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి. ఎడిపోజ్ టిష్యూస్ అనేవి రెండు రకాలుగా వర్గీకరించారు, ఒకటి వైట్ కలర్లో ఉండిద్ది, ఇంకొకటి బ్రౌన్ కలర్లో ఉండిద్ది. ఓకే, కాబట్టి వైట్ ఎడిపోజ్ టిష్యూ, బ్రౌన్ ఎడిపోజ్ టిష్యూ. మన క్రొవ్వులు ఏ కలర్లో ఉంటాయి? వైట్లో, కాబట్టి వైట్ కలర్లో ఉంటాయి. ఏదైనా కొవ్వింది వైట్ కలర్లో ఉండిద్ది. నెక్స్ట్ క్వశ్చన్, టాక్సోల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? మనకి టాక్సోల్ అనేటువంటిది ఏ ప్లాంట్ నుంచి తీస్తారు లేదా తయారు చేయబడుతుంది అని అడుగుతున్నాడు. అది యూ ట్రీ. యూ ట్రీ చిరు కాదు, ఇక్కడ రెండుసార్లు వచ్చింది, చిరు కాదు, నిమ్ కాదు. ఓకే, ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద, ఇది మనకి హిమాలయాల్లో, హిమాలయ రీజన్లో అయితే దొరుకుతుంది అన్నమాట. అలాగే భూగోళంలో మనకి నదరన్ హెమిస్పియర్లో మాత్రమే ఉంటాయి. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? టాక్సోల్ని యాంటీ క్యాన్సర్ డ్రగ్, క్యాన్సర్కి వ్యతిరేకంగా ఈ మందుని ఉపయోగిస్తారు. దాని పేరే టాక్సోల్, గుర్తుపెట్టుకోండి. మనకి బెరడు లేదా చెట్టు అవయము అని రాసుకోండి, దాని నుంచి తీసేటువంటి పదార్థము, దాన్ని దేనికి ఉపయోగిస్తారు? ఈ విధంగా మీరు ఒక టేబుల్ రెడీ చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం టాక్సోల్ అని చదువుకున్నాం కదా, టాక్సోల్ అనేది చెట్టులో ఏ అవయము అంటే బెరడ, కాండమా, వేర, ఆకుల, ఈ యొక్క టాక్సోల్ని దేనికి ఉపయోగిస్తారు? క్యాన్సర్కి వ్యతిరేకంగా. ఓకేనా, క్యాన్సర్ని, క్యాన్సర్ నుంచి రక్షణ పొందటానికి. నెక్స్ట్ క్వశ్చన్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మూడు క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. 2020 నవంబర్ ప్రకారము మన దేశంలో ఉన్న మొత్తం న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ రియాక్టర్లు ఎన్నో ఉన్నాయి? రియాక్టర్లు, ఓకేనా, వీడు ప్లాంట్స్ అని అడగల, ప్లాంట్స్ అని అడిగితే వేరు, రియాక్టర్స్ వేరు. ఒక ప్లాంట్లో చాలా రియాక్టర్లు ఉంటాయి, ఒక ప్లాంట్లోనే చాలా రియాక్టర్లు ఉంటాయి. మన దగ్గర నెంబర్ ఆఫ్ ఎన్నున్నాయి? 22 రియాక్టర్స్ అయితే ఉన్నాయి. కానీ ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి? 8 ప్లాంట్లే ఉన్నాయి. ఓకేనా, 108 ప్లాంట్లు, ఉన్న రియాక్టర్స్ 22. దీన్ని మెయింటైన్ చేసేది ఎవరు? నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకేనా, అయితే ఇందులో 22లో కూడా 18 ఏఈ ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. ఓకేనా, అంటే భారజల రియాక్టర్స్, భారజల రియాక్టర్స్ ఎన్నున్నాయి? 18. మిగిలిన 4 కూడా హైడ్రో రియాక్టర్స్. ఓకే, అయితే మనం నిన్న చెప్పుకున్నాము, నిన్న అడిగిన షిఫ్ట్లో ఈ క్వశ్చన్ అడిగాడు, ఇండియా యొక్క మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ ఏది? అప్సరా. మీరు నిన్నటి వీడియో చూస్తే మీకు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. నిన్న నుంచికే, నిన్న షిఫ్ట్ కాదనుకుంటా, సెట్ నెంబర్ ఫైవ్లో ఈ క్వశ్చన్ అడగటం జరిగింది అప్సరా గురించి. నెక్స్ట్ క్వశ్చన్, G-SAT-31 అనేది ఏంటిది? నావిగేషన్ శాటిలైటా, టెలికామా, పోలారా, లేదా ఎక్స్పెరిమెంట్ లాగ్? ఇవేవి కాదు, టెలికమ్యూనికేషన్ శాటిలైట్. ఓకేనా, G-SAT-31 అనేది టెలికామ్ కమ్యూనికేషన్ శాటిలైటు. ఇది మనకి ఎవరు హెల్ప్ చేశారు? యూరోపియన్స్ హెల్ప్ చేశారు, ఏరియన్ స్పేస్ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయాన నుంచి దీన్ని పంపించడం జరిగింది. G-SAT-31 అనేది డెడికేటెడ్ ఫర్ మెయిన్ల్యాండ్ ఐస్లాండ్స్ ఇన్ ఇండియా. ఓకేనా, మన యొక్క మెయిన్ల్యాండ్కి అలాగే మనకి ఐలాండ్స్కి ఈ మొత్తానికి కలిపి దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈస్ ద నేషన్స్ 4G టెలికమ్యూనికేషన్ శాటిలైట్, 4G టెలికమ్యూనికేషన్ శాటిలైట్ అనమాట ఇది. అలాగే ప్రొవైడెడ్ డిజిటల్ శాటిలైట్ న్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ డిటిహెచ్ సర్వీసెస్ నెక్స్ట్ 15 ఇయర్స్. మనకి ఇది ఏర్పాటు చేసిన 15 సంవత్సరాల వరకు మనకి డిటిహెచ్ సర్వీసెస్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఇది మన కమ్యూనికేషన్ శాటిలైట్లో మనం పంపించిన, ఇండియా తరఫున పంపించిన 40వ శాటిలైటే మనకి ఇది, G-SAT-31 అనేది. వెన్ వాజ్ ద అటామిక్ ఎనర్జీ అమెండ్మెంట్ బిల్ పాస్డ్ పార్లమెంట్ అలో జాయింట్ వెంచర్ బిట్వీన్ ద పబ్లిక్ సెక్టర్ అండ్ ట్రెక్కింగ్ అండ్ న్యూక్లియర్ పవర్ జనరేటర్? ఓకేనా, ఎప్పుడు ఈ యొక్క యాక్ట్ని తీసుకొచ్చారంటే 2015లో. దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్స్ నుంచి ఒక 3 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. ఇది ఫస్ట్ క్వశ్చన్,
ఇన్వెంటర్ ఆఫ్ బ్లూటూత్. బ్లూటూత్ని ఇన్వెంట్ చేసింది ఎవరు? జాప్ హ్యాటర్సన్. జాప్ హ్యాటర్సన్ అనేటువంటి వ్యక్తి ఇన్వెంట్ చేశాడు, జాప్ హ్యాటర్సన్. మనకి అలాగే పౌల్ ఎలెన్, పౌల్ ఎలెన్ మరియు బిల్గేట్స్లు మనకి మైక్రోసాఫ్ట్ని అయితే వాళ్ళు ఫౌండర్స్ అనమాట, పౌల్ ఎలెన్ మరియు బిల్గేట్స్లు. అలాగే చార్లెస్ సిమ్నోయ్, చార్లెస్ సిమ్నోయ్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ ఎడిషన్ మైక్రోసాఫ్ట్ సూట్ యొక్క ఫస్ట్ ఎడిషన్ని డెవలపర్ చేసింది చార్లెస్ సిమ్నోయ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బై డిఫాల్ట్, ఇది ఎస్ఎస్సిలో కూడా అడిగాడు, ఈ క్వశ్చన్ ఎస్ఎస్సిలో కూడా అడిగాడు. బై డిఫాల్ట్ హౌ మెనీ వర్క్ షీట్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ వర్క్ బుక్ ఎక్సెల్ ఎంఎస్ 2024? ఇది సిహెచ్ఎస్ఎల్ 2024లో అడిగినట్టున్నాడు ఈ బిట్టు, సేమ్ ఇదే బిట్టు. అప్పుడు 2019 ఇందులో కూడా అడిగాడు. ఓకేనా, మనకేనంటే 3 వస్తాయి అనమాట వర్క్ షీట్లు, మనకి డిఫాల్ట్గా 3 వర్క్ షీట్లు అయితే రావడం జరుగుతుంది ఎంఎస్ ఎక్సెల్లో. ఓకే, అది 2010. సూట్ డిజైన్డ్ ఫ్రమ్ ద రిలేటెడ్, ఇది ఎందుకు తయారు చేస్తారు? ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎందుకు ఉపయోగపడుద్ది మనకి? మనకి ఆఫీసులకు సంబంధించినటువంటి టాస్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. ఇది ఇప్పుడు మనకి ఎప్పుడొచ్చింది? 1989 స్టార్ట్ అయింది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ప్రతిరోజు కూడా ఒక ఫుల్ ఫామ్ అయితే అడుగుతున్నాడు మనకి, కంప్యూటర్స్లో ఫుల్ ఫామ్స్ని అయితే నేర్చుకోవాలి, కంప్యూటర్స్లో ఫుల్ ఫార్మర్స్ నేర్చుకోవాలి. అది మొన్న మనల్ని ఏమడిగాడు? ఏఎస్సిఐఏ అడిగాడు. నిన్న మనకి డిహెచ్సిపి అడిగాడు. ఈరోజు ఏమని అడుగుతున్నాడు? ఐఎస్పి అడుగుతున్నాడు. ఐఎస్పి అంటే ఏంది? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. మన ఇళ్ళకి ఎవరైతే ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అని అడుగుతారనమాట. అయితే మన ఫస్ట్గా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎక్కడ స్టార్ట్ చేశారు? యుఎస్ఏలో స్టార్ట్ చేశారు. అది ఎప్పుడు? 1984. మన ఇండియాలో అయితే 1994 రావడం జరిగింది, విదేశ సంచార నిగమం వాళ్ళు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జీకే నుంచి 4 క్వశ్చన్లు రావడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, యునైటెడ్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఎన్ని సంవత్సరాలకు గాను వాళ్ళు నియమింపబడతారంటే 2 సంవత్సరాలకి. నాన్ పర్మనెంట్ మెంబర్స్, మనకి యుఎన్ఎస్సిలో 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటాయి, పర్మనెంట్ మెంబర్స్ 5 ఉంటాయి. ఆ పర్మనెంట్ మెంబర్స్ 5 ఏంటిది? మనకి అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా. మన ఏషియా నుంచి ఒకే ఒకటి చైనా అనమాట. ఓకేనా, మన ఏషియా తరఫున ఉంది ఒకే ఒకటి చైనా. అలాగే నాన్ పర్మనెంట్, మనకి నాన్ పర్మనెంట్లో ఇండియా అనేది ఎన్నిసార్లు ఎలక్ట్ అయింది? 8 సార్లు ఎలక్ట్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, రెండవది మనకి యూనిసెఫ్, మీరు గమనించినట్లయితే యుఎన్ఓ నుంచే రావడం జరిగింది ఈ రెండు క్వశ్చన్లు కూడా. యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూయార్క్. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1946. ఈ డేట్ ఇంపార్టెంట్, డిసెంబర్ 11 అనేది మెయిన్గా ఇంపార్టెంట్. ఓకేనా, యూనిసెఫ్ డేని ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 11. ఓకేనా, డిసెంబర్ 11. నెక్స్ట్ క్వశ్చన్, హూ హాజ్ రైట్ ద నేరేటివ్ హిస్టరీ ఇండియా ఆఫ్టర్ గాంధీ? ఇండియా ఆఫ్టర్ గాంధీ అనేటువంటి బుక్ని ఎవరు రచించారని అడుగుతున్నాడు. రామచంద్ర గుహ అనేటువంటి వ్యక్తి ఒక హిస్టారియన్ అనమాట. ఈయన గాంధీ యొక్క ఫిలాసఫీని బాగా ఫాలో అయ్యేటువంటి ఒక ఫ్యాన్. ఈయన గాంధీజీ మీద 2 బుక్స్ అయితే రాయటం జరిగింది. ఒకటి ఇండియా ఆఫ్టర్ గాంధీ అని, అలాగే గాంధీ ద ఇయర్ దట్ చేంజ్డ్ వరల్డ్ 1942-1948 వరకు. అంటే ఆయన ఎప్పుడైతే మెయిన్ రోల్ ఇండియాలో మెయిన్ రోల్గా తీసుకున్నాడో అప్పటి నుంచి కూడా ఒక బుక్ అయితే ఈయన రచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సుశీల్ కుమార్ ఓన్ ద ఒలింపిక్ మెడల్. సుశీల్ అయితే ఈయన ఏ గేమ్కి సంబంధించిన వ్యక్తి అంటే, ఈయన రెజ్లింగ్ అంటారు. ఓకేనా, రెజ్లింగ్, సుశీల్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఓకే, రెజ్లింగ్. అయితే బాక్సింగ్, లెవలీనా బోర్గోవెన్. వెయిట్ లిఫ్టింగ్, మీరాబాయ్ చాను. షూటింగ్, ఓకే, ఎవరో మీరు కామెంట్ చేయండి. అంటే మీకు ఎవరైతే ఫేమస్సో షూటింగ్లో వాళ్ళని కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అగస్టా వచ్చింది, ఇది లేదండి, ఇది హిస్టరీ బిట్టు, మళ్ళీ రిపీట్ అయ్యింది. మనకి కరెంట్ అఫైర్స్ నుంచి 3 బిట్లు రావడం జరిగింది. ఫస్ట్ బిట్టు, యాజ్ ఆఫ్ 2020 మనకి నోబెల్ ప్రైజ్, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి, 2 సార్లు తీసుకున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు?
మనకి ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అని తీసుకున్న ఒకే ఒక్క వ్యక్తి, ఆయన 2 సార్లు తీసుకున్నాడు. ఆయన పేరేం పేరంటే జాన్ బాటెన్. జాన్ బాటెన్ ఎప్పుడెప్పుడు తీసుకున్నాడు? 1956, 1972, ఈ 2 సంవత్సరాల్లో ఈయన నోబెల్ ప్రైజ్ని ఫిజిక్స్లో తీసుకోవటం జరిగింది. ఇంకెవరూ లేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ఇండియా యాజ్ ఫర్ స్వచ్ఛ సర్వేక్షన్ 2020? మనకి 2024లో కూడా ఇండోరే ఫస్ట్ ప్లేస్. ఓకే, 2020లో కూడా ఇండోరే ఫస్ట్ ప్లేస్. ఇది 5 సార్లు ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది, అది కూడా కంటిన్యూస్గా. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ ద 9 డాట్స్ ప్రైజ్? 9 డాట్స్ ప్రైజ్ 2019లో ఎవరు గ్రహించారు? అన్నే జైదీ. అది అప్పుడు ఇంపార్టెంట్ బిట్. ఇప్పుడు 2024లో ఈ విన్నర్, 9 డాట్స్ ప్రైజ్ యొక్క విన్నర్ ఎవరంటే జాన్ కవస్క్. ఓకేనా? అయితే ఈ యొక్క 9 డాట్స్ ప్రైజ్ని ఎందుకు ఇస్తారు, ఏ ఫీల్డ్లో ఇస్తారో మీరు కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఈరోజు మనకి వచ్చిన క్వశ్చన్లు ఇవి ఫ్రెండ్స్. మరి మీకు మన వీడియోస్ అయితే నచ్చింది అనుకుంటున్నాం కదా, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో మనం మొత్తం పీపీటీ మరియు వీడియో ఎక్స్ప్లెనేషన్కి మనకి 2 అవర్స్ టైం పైన పట్టింది, కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్ చేయండి. ఎందుకంటే 2 అవర్స్ కష్టపడి మీకోసము ఒక వీడియో అయితే రెడీ చేసాం కాబట్టి. అలాగే మీకు ఎవరైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.